Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అయ్యో పాపం టీడీపీ విజయసాయి రెడ్డికి ఎంత సానుభూతో. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీ ముఖ్య నాయకుడు విజయసాయి రెడ్డి టీడీపీపై జాలి చూపుతున్నారు. అయితే ఇది వెటకారంతో కూడిన సానుభూతి కావడం గమనార్హం. కొన్ని నెలల పాటు సోషల్ మీడియాకు ప్రత్యర్థులపై విమర్శలకు దూరంగా ఉన్న విజయసాయి రెడ్డి ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. టీడీపీపై తన మార్క్ పంచులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఢిల్లీలో జరిగిన నేపథ్యంలో విజయసాయి రెడ్డి ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీకి బీజేపీ నుంచి ఆహ్వానం రాకపోవడంతో దిప్పి పొడిచారు. విజయసాయి రెడ్డి ట్వీట్ ఎలా సాగిందంటే, అయ్యో పాపం, ఎన్ని లాబియింగ్లు చేసినా ఎన్డీఏ కూటమి సమావేశానికి టీడీపీకి ఆహ్వానం రాలేదు. బీజేపీలోకి పంపించిన కోవర్టులు శతవిధాలా ప్రయత్నించి భంగపడ్డారు. తాను ఏ గట్టున ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో కుమిలిపోతున్నాడు బాబుగారు. అవకాశవాద రాజకీయాలకు ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదు అని విజయసాయి రెడ్డి హెచ్చరించడం విశేషం. బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెరిగిందన్న ప్రచారంతో టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. వైసీపీని ఎదుర్కొనేందుకు బీజేపీ మద్దతు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం చంద్రబాబులో ఉంది. అయితే ఏపీకి మోడీ సర్కారు తీరని అన్యాయం చేసిందనే భావన ప్రజానీకంలో ఉంది. అందుకే బీజేపీతో అంటగాగిన పార్టీకి జనం ఓతలు పెడతారనే భయం టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరోవైపు టీడీపీ తనకు తాను బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా ప్రస్తుతానికి ఆ పార్టీ దూరం పెడుతోంది. ఇదే ప్రత్యర్థులకు అస్త్రమవుతోంది. ఈ కోణంలోనే విజయసాయి రెడ్డి ట్వీట్ను చూడాల్సి ఉంటుంది. మరోవైపు బెంగళూరులో జరిగిన యూపీఏ సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం రాలేదు. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో రాసుకు పూసుకు తిరిగారు. ఎన్డీయేతర పక్షాలతో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబును కూడా పక్కన పెట్టడం విశేషం. కేంద్రంలోని రెండు ప్రధాన కూటములు చంద్రబాబును పక్కన పెట్టేయడంతో ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లో ఒంటరిగా మిగిలారు. ఇదే విషయాన్ని విజయసాయి రెడ్డి ఎత్తి చూపుతూ టీడీపీపై సానుభూతి ప్రకటించారు.